ఐడికి తీసుకొచ్చి చిల్లగుడు పోలీస్ స్టేషన్ బయట అతను కూర్చోబెట్టి చెప్తారంట. ఏమని చెప్తారు, ఏయ్ నిన్ను ఇవాళ జడ్జి గారి దగ్గర తీసుకెళ్తున్నావు, ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పి చెప్పాలి. నువ్వు గనక నన్ను 5 రోజులైంది తీసుకొచ్చానుగా చెప్పి, లేదా నన్ను కొట్టామని చెప్పని, గుడివాడ సిఐ కొండపల్లి శ్రీనివాసరావు నన్ను కొట్టాడని కాని, ఎస్ఐ శ్యామ్ నన్ను కొట్టాడని కాని, ఎస్ఐ ఆదిశేష్ నన్ను కొట్టాడని కాని నువ్వు గనక చెప్తే మీ అమ్మ నాన్నకి ఉంటుందా రేపు నుంచి సినిమా అని చెప్పని చెప్తారా? అయిపోద్దా, ఈ నా ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, 4.5 ఏళ్ళతో అయిపోద్దా? రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు మేము అతన్ని ఛేదించి పట్టుకుంటాకి వెళ్తే మమ్మల్ని చూసి పారిపోతంటే ఎస్ఐ ఆదిశేషన మరి ఇంకో అతను ఇద్దరు మమ్మల్ని పీక పట్టుకుని, ఈ కుర్రాడు అంటే ఎస్ఐని పీక పట్టుకుని తోస్తంటే సిఐ గారు కొండపల్లి శ్రీనివాసరావు ప్రాణాలకు తెగించి బరి తెగించి చాకచక్యంగా కుర్రాడిని ఒడిసి పట్టుకున్నాడంట రిమాండ్ రిపోర్ట్. ఎందుకు వచ్చిన పోయాకాలి అవసరమా? మీ పిల్లలు చదువుకోరా, మీ తమ్ముళ్ళు చదువుకోరా, మీ చెల్లెళ్ళు మీ అక్కల పిల్లల్లో చదువుకుని ఈ రకంగా బతకరా బయట? ఉసురు తగలదా అని అడుగుతున్నాను. ఎవడైతే ఇవాళ పోలీసులు తప్పుడు కేసులు కడుతున్నారో వీళ్ళందరూ ఉసురు మీరు పోసుకోరా అని అడుగుతున్నాను. కరెక్టా? అతను మీరు ఇంటికి వెళ్ళంగానే ఎక్కి మీ జీబీ ఎక్కొచ్చాడా? మీ జీబీ ఎక్కొస్తే ఎక్కించుకుని సరాసరి తీసుకొచ్చి సముద్రం పక్కన జిల్లా పోలీస్ కేంద్రంలో బందర్లో మీరు తీసుకొచ్చి ఆ దొడ్లో అక్కడ పెడతారా? 5 రోజులు పెట్టి మళ్ళీ ఈ రకంగా తప్పుడు కేసులు పెడతారా? మళ్ళీ తణుకులో ఒక కేసు, ఇంకొక కేసు, ఇంకొక కాజా అనే కురోడికి బెంగళూరులో ఒక కేసు అంట, ఏలూరులో ఒక కేసు అంట, ఇక్కడ ఒక కేసు అంట. కొడతారు ఇష్టం వచ్చినట్టు. నీ బ్యాంక్ అకౌంట్ లే ఎరా సజ్జల బాగు డబ్బులు వేసాడా, జగన్ డబ్బులు వేసాడా? ఎవరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులకి ఎవడో బాబు పనిచేసేది ఇక్కడ? మీ దగ్గర పేటిఎంలు, పే బ్యాచ్, పేమెంట్ బ్యాచ్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, మీ బ్యాచ్లు, ఇదంతా జగన్ ప్రేమించే జనాన్ని మీరు ఆ రకంగా బెదరేద్దామని కదా మీ ఆలోచన. ఇవాళ చెప్తున్నారు పెద్ద పెద్ద కౌరులు, పవన్ కళ్యాణ్ గారు కూడా తాట తీసేస్తాం, పోలీసుల్ని బెదిరిస్తారా అంటే మీరే బెదిరిస్తారా? డీజీపీని మీరు బెదిరించచ్చు, పవన్ కళ్యాణ్ డీజీపీని బెదిరించచ్చు, ఐజీలను బెదిరించచ్చు. అంటే ఎందుకు? మీ మాటలకి, మీ రాజకీయ ప్రలోభాలకు లొంగి మీరు చెప్పిన వాళ్ళ తప్పుడు కేసులు, ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టి లోపలేదు కాబట్టి వాళ్ళని బెదిరిస్తారు. బాబట్ట అసలు పేరు ఆడు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్ది ఉన్నాయి ఫేస్బుక్. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంకా చూపించలేం అతి జుగుప్సాకరంగా. ఇది కూడా బాధేసి చూపిస్తున్నాం, ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో పేరు నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. మీ అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే, కానీ వీళ్ళకి ఏంటంటే మన వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పాను, ఎవడన్నా తిప్పితే తప్పే. ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో, కేసులు పెట్టండి ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ నమ్ముకున్న వాళ్ళు, అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్, ఆడు బూతులు తిట్టాడని మా కింద మనం కూడా బూతులు, ఇట్లాంటివి తిట్టబాకండి. మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు మాకేమో ఏడు ప్యాక్షన్ రాదు, ఏడవలేం, పోరాటమే మాకు వచ్చింది విద్య. మేము కూడా, నేను కూడా ఇప్పుడు మా నా నా శ్రీమతిని అంటే నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో, మీ కన్న కళ్ళు కాని మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్ళే కదా యూట్యూబ్లో. కాదు మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. ఏ బొంగ ఏం పీకుతారు, మేము చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేదే అని చెప్పి తగ్గకుండా పోరాటం చేయటం మా నైజం, యాక్షన్ చేయటం బుడబుడదొక్కాలి, నటించడం చేత కాక. మరి వీటి సమానం చెప్పాలి కదా బీజేపీ గారు, ఇట్లాంటి పోస్టులకి మీరు సమానం చెప్పరా, యాక్షన్లు తీసుకోరా? నిజంగా మీరు కనుక చావున్న నాయకులు అయితే, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు కలేజీ ఉన్న నాయకులు అయితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి పచ్చిగా మీ పేటిఎం బ్యాచ్లు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద ఒక్కరినన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసేటప్పుడు మీరు దమ్మున్న నాయకులుగా నిరూపించుకోండి. ఎవరిని అరెస్ట్ చేశారు, ఎన్ని పోస్టులకు అరెస్ట్ చేశారు, ఎంత అసహ్యంగా మా అందరి కుటుంబాల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మీకు ఏంటి, మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు, మా ఇళ్ళ మొదలెట్టిందే మీరు కదా, ఇదంతా ఎవరు చేసినా తప్పే, మా వాళ్ళు చేసినా తప్పే అది. మా పార్టీ వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే తప్పే అది, కానీ ఇవన్నిటికీ నాంది పరికింది ఎవరు? మీరే కాదు, మొత్తం మొదలెట్టి ఈ పెంటకి మాంది ఎవరు ఈ రాష్ట్రంలో? ఎస్, మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున ఎవరు పెట్టరు కౌంటర్గా, వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు,
భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన కుటుంబాల గురించి పచ్చిగా ఎవడన్నా మాట్లాడినా పోలీస్ కేసు పెట్టండి, ఫైల్ చేయండి, ప్రైవేట్ కేసులు వేద్దాం. ఒకటి ఇంత దుర్మార్గంగా అంటే బెదిరించో అదిరించో ఒక్కసారి ఒక 100 మందినో 125 మందినో ఇట్లా దొడ్లు పోలీసు స్టేషన్లో చెప్పకుండా చీకట్లో తిప్పటమా, దొంగ కేసులు కట్టమా, కొడతమా, బెదిరించటమా, ఒకే మనిషి మీద ఒకే పోస్టుకి 10 కేసులు పెట్టమా, ఎన్నాళ్ళు ఉంచగలవు? ఇది ప్రజాస్వామ్య దేశం కదా, జడ్జిలు ధర్మంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవడో ఒకడారా ఎవడన్నా మీకు లొంగి పనిచేసి ఉంటే పనిచేసేవాడు ఉండొచ్చు, కానీ అందరు జడ్జిలు అట్టండి వాళ్ళు కాదు కదా. బెయిల్స్ వస్తాయి, న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా రాజకీయ పోరాటం కూడా చేస్తాం. నీ సోషల్ మీడియా పేరు మీద తప్పుడు కేసులు పెట్టి 2 పేపర్లు 10 ఛానల్స్లో నువ్వు జగన్ని నాశనం చేయలేవని కాబట్టి సోషల్ మీడియాని నాశనం చేద్దామని అనుకుంటే, ఇవాళ బయటకు వచ్చే ప్రతి సోషల్ మీడియా కార్యకర్త, నీ తప్పుడు కేసుల్లో లోపలికి వెళ్ళిన ప్రతి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త యాక్టివిస్ట్ కూడా రెట్టించి దమ్ముగా ఇవాళ ఒకటి రోజుకు ఒక పోస్ట్ పెట్టేవాడు మిమ్మల్ని ప్రశ్నించేది. ఎక్కడ అసభ్య పదజాలం లేకుండా, అసభ్య కంటెంట్ లేకుండా ఖచ్చితంగా మీ దుర్మార్గమైన పరిపాలనని, మీ ప్రజా వ్యతిరేక పరిపాలనని, మీ మోసపూరిత పరిపాలనని, మీ కూటమి దొంగతనాలని, జైలు నుంచి వచ్చేటువంటి ప్రతి బయటకు వచ్చే బెయిల్ మీద బయటకు వచ్చే ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతోనే సోషల్ మీడియాలో పనిచేస్తాడు. జగన్ మీరు చేసేటువంటి, జగన్మోహన్ రెడ్డి చేసే మీద చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారాలని తిప్పికొడతాం.